వికారాబాద్ జిల్లా తాండూరు హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో తిమ్మయ్యపల్లికి చెందిన నవీన్ అనే విద్యార్థి మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తమ కుమారుడు చనిపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు జిల్లా ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ని నిలదీశారు. అయితే అతను ఈఎన్టీ డాక్టర్ కాగా, కానీ జనరల్ డాక్టర్ల అందరినీ ఎలా చూస్తానని నిలదీశారు. అయితే 12 గంటలు గడిచినా కూడా మృతదేహానికి పంచనామా చేయలేదు. నిన్నటి నుండి మార్చురీలోనే శవం ఉందని మృతుని బంధువులు ఆందోళన చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కూడా నవీన విద్యార్థిని ఈరోజు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్. అయితే హాస్పిటల్ తీసుకొచ్చిన 20 నిమిషాలకు ఆ అబ్బాయి చనిపోయాడు. ట్రీట్మెంట్ చేయమని చెప్పి డాక్టర్ గుకేష్ గారిని అడిగితే ఆయన 20 నిమిషాల పాటు నిర్లక్ష్యం చేయడం వల్ల, లేట్ చేయడం వల్ల ఆ విద్యార్థి చనిపోయాడు. ఇవాళ వైద్యుడి నిర్లక్ష్యమే ఈరోజు ఒక నిండు ప్రాణం అయినటువంటి బలేదు సార్. దీనికి మీరు పూర్తిగా చర్య తీసుకోవాలి. అదేవిధంగా 24 గంటలు సార్, ఇంకోటి 24 గంటలు డ్యూటీలో ఉండేటువంటి డాక్టర్ ఎవరంటే డాక్టర్ ముఖేష్. అయితే ఈరోజు రాజకీయ ప్రభావంతో సార్, ఇదంతా కూడా ఎక్కడో ప్రెజర్, ఎక్కడో ట్రాన్స్పోర్ట్, ఎక్కడో హాస్పిటల్, ఎక్కడో పోతే మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఈ ప్రాంతాలు తీసుకుని ఇవాళ నిర్లక్ష్యమైనటువంటి అంతా కలిసి డాక్టర్ అంతా కలిసి విమానం తీసుకొని మీరు పంపించాల్సినటువంటి అవసరం ఉంది సార్. కంపల్సరిగా సార్ చాలా మంది ఈరోజు ప్రాణాలు పోయినా సార్, నిన్న నాకు తెలుసు, నేను ఈరోజు చాలా మంది పేరెంట్స్తో మాట్లాడినా. మీరు ఇంకో చిన్న విషయం సార్, ఈరోజు డబ్బుల కోసం ఎక్కువ కోసం డబ్బులు ఎక్కిస్తారని చెప్పి మిగతా డ్యూటీలు కూడా ఇగ్నోర్ చేయడం అనేటువంటి చాలా దరిద్రమైన పని, ఇంతకన్నా నిజమైన పని ఇంకోటి సార్. ప్రభుత్వ హాస్పిటల్లో నవీన్ అనే విద్యార్థి ఈరోజు వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందడం జరిగింది. ఈరోజు ఈ మృతి చెందినటువంటి విద్యార్థికి ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించాలి, వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం అందించాలి. అదేవిధంగా ఈరోజు ఆయన మృతికి కారణమైనటువంటి డాక్టర్ ముఖేష్ని సస్పెండ్ చేయాలి, విధుల నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పేసి ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఎన్నోసార్లు శవాలపైన ఈరోజు డబ్బులు బేరమైనటువంటి పరిస్థితి చాలా కనబడింది. మరి అలాంటి వైద్యుని ఇంతవరకు ఈరోజు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? మరి ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అదే వైద్యుని 24 గంటల పాటు ఈరోజు విధుల్లో తీసుకొని మరి మిగతా డాక్టర్ల యొక్క విధులను కూడా తానే నిర్వర్తిస్తూ ఈరోజు ఎంతోమంది వ్యక్తులకు కానీ విద్యార్థులకు కానీ ఈరోజు ప్రాణాలకు ఆయననే కారణమైనటువంటిది, కారకుడైనటువంటిది మేము చెప్తే తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇలాంటి డాక్టర్లు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండరాదు. మరి ఈరోజు విద్యార్థి వచ్చి 20 నిమిషాలు అయినప్పటికీ కూడా నర్సులతో ముచ్చటబెట్టి మరి ఆ విద్యార్థికి వైద్యం చేయకుండానే ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ వైద్యుని పైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి కుటుంబానికి నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.